వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమంది పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారు. వారు ఏ పని చేసినా లాభం కలుగుతుంది, జీవితంలో ఉన్నత స్థితి చేరుకుంటారు. ఇదంతా జరగడానికి శనిదేవుడి యొక్క అనుగ్రహమే కారణమని జ్యోతిషులు చెబుతూ ఉంటారు. శనిదేవుడు ఈ పేరు వినబడగానే చాలామంది భయపడతారు. నిజానికి శనిదేవుడు చాలా మంచివాడు. తల్లిదండ్రులు చూపించేంత ప్రేమను శనిదేవుడు చూపిస్తాడంటూ పురాణాల ప్రకారం నీతి, న్యాయం, ధర్మబద్ధతకు శనిదేవుడు కట్టుబడి ఉంటాడు. జ్యోతిషశాస్త్ర ప్రకారం రాశి చక్రాలపై అగ్ని, భూమి, నీరు, వాయువు ఆధీనంలో ఉంటారు. మేషం, సింహం, ధనుసు రాశులు అగ్ని ఆధీనంలో ఉంటాయి. వృషభం, కన్యా, మకరం, భూమి ఆధ్వర్యంలో వస్తాయి. కర్కాటకం, వృశ్చికం, మీనరాశుల వారు జల ఆధీనంలో ఉంటాయి. ఇక భూమి ఆధీనంలో ఉండే రాశుల విషయానికి వస్తే జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ రాశులకు కాస్త ప్రత్యేకత ఉంటుంది. భూమి ఆధీనంలో ఉండే వృషభం, కన్యా, మకర రాశుల వారికి శనిదేవుడు ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశులకు సులభంగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు వాళ్ళు పట్టుకున్నంతా కూడా బంగారమే అవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ యొక్క రాశులపై శని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు, వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు, అలాగే ఈ రాశి వారికి చంద్రుడు బలం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారిపై బుధగ్రహం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. శుక్రుడు, బుధుడు ప్రభావంతో ఈ రాశి వారు, ఈ వృషభ రాశి వారు ఎంతో ధైర్యవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటారు. డబ్బు విషయంలో కూడా ఇతరుల కంటే ముందే ఉంటారు. కన్యరాశి వారు, కన్యరాశికి అధిపతి బుధుడు. జ్యోతిషశాస్త్ర ప్రకారం భూమి ఆధీనంలో ఉండే అత్యంత ప్రధాన రాశి ఇది. ఈ రాశుల వారిపై బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ రాశి వారికి చాకచక్యం, వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటారు. కన్యరాశి వారు డైమండ్ ధరిస్తే వారి జీవితంలో ఇంకా విజయవంతంగా ముందుకెళ్ళొచ్చు. మకర రాశి వారు, మకర రాశి వారికి శని దేవుడు అధిపతి, అలాగే ఈ రాశిపై బుధుడి ప్రభావం చాలా బలంగా ఉంటుంది. దీంతో మకర రాశి వారు చాలా తెలివివంతులుగా ఉంటారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు అవకాశవాదులుగా ఉంటారు, అలాగే మోసపూరిత చర్యలను పాల్పడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు కొన్ని విషయాల్లో నిష్ఠాంతులుగా ఉంటారు. ఈ రాశి వారు సూర్య భగవానుడికి రోజు పూజిస్తే మేలు జరుగుతుంది. కుంభరాశి వారు, కుంభరాశి వారికి అధిపతి కూడా శనిదేవుడే. దీంతో ఈ రాశి వారికి శనిదేవుడు దయ ఎల్లప్పుడూ ఉంటుంది. కుంభరాశి వారు తులారాశి వారిలాగే కష్టజీవులు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే బాధితుల తరపున పోరాడతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో సమాజంలో పేరు ప్రఖ్యాతలను కూడా గడిస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్పై మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.